Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ రోజు అనిత మొగుణ్ణి కొట్టి మొగసాలికి ఎక్కిందంటారు మనకు ఒక సామెత మన తెలుగునాటిలో. ఆమె ఏంటో, ఆమె స్థాయి ఏంటో, ఆమె బతికేంటో తెలుసుకోకుండా ముఖ్యమంత్రి గారిని, ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న ఒక మహానుభావుణ్ణి, అక్క చెల్లెమ్మల కోసం నిరంతరం శ్రమించి అనేక పథకాలు రూపకల్పన చేస్తున్నటువంటి ఒక రక్షకుడి లాంటి, ఒక రక్షాబంధనాన్ని ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అనేంత అర్హత స్థాయి నీకుందా అనిత? నీ బతుక్కి నీ క్యారెక్టర్ ఏంటి, నీ స్థాయి ఏంటి? చంద్రబాబు నాయుడు తాగిస్తా అంటే పాపం చంద్రబాబు నాయుడు వెళ్ళిన తర్వాత బెల్ షాపులు రద్దయిపోయినాయని నీకు బాధ? నీకు నచ్చిన బ్రాండ్లు ఇక్కడ చవకగా దొరకడం లేదు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోని ఏడుప ఏంది ఇది? మామూలుగా ఏదైనా పిల్లలు కూడా కొడితే ఏడుస్తారు, గిలితే ఏడుస్తారు, గెలవకుముందే ఏడుస్తాడు చంద్రబాబు నాయుడు. నా భార్యని ఏదో అన్నారు, నా భార్యని ఏదో క్యారెక్టర్ అసాసినేషన్ చేసినారని దొంగ ఏడుపులు ఏడుస్తాడు, గిల్లకు ముందే ఏడుస్తాడు. కొంతమంది పిల్లలు గిల్లితే నవ్వుతారు, గిల్లినా ఏడవరు కొంతమంది పిల్లలు. ఈ చంద్రబాబు నాయుడు గెలవకముందే ఆడవడం, ఏమి అనకముందే ఆడవడం, అసలు ఆయన భార్య గురించి ఏ రోజు ఏ ఒక్క చోట కూడా ఎవ్వరు ఒక మాట నిందలేదు. భార్యను కూడా పబ్లిక్లోకి తీసుకొని వచ్చి క్యారెక్టర్ అసాసినేషన్ చేసేంత అధికారం కోసం ఎంతకైనా దిగజారే నీచ ప్రవృత్తి కలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆయన గురించి అడగండి, సీనియర్ ఎన్టీ రామారావు గారు ఏం చెప్పారు? నీచుడు, నికృష్టుడు, వెన్నుపోటు పొడిచిన దౌర్భాగ్యుడు అని ఆయన మీడియా ముందుకు వచ్చి చెప్పినటువంటి సందర్భం. జూనియర్ ఎన్టీఆర్ని వాడుకుని వదిలేసినాడు, సొంత అన్నదమ్ముడిని కూడా ఈరోజు పిచ్చివాడిని చేసి సంకెళ్ళు వేసి పెట్టి కుటుంబాన్ని సర్వనాశనానికి గురి చేసినాడని సొంత జూనియర్ ఎన్టీఆర్ మామ పిల్లనిచ్చిన మామ నాన్నే శ్రీనివాసు మీడియా ముందుకు వచ్చి చెప్పినటువంటివన్నీ కూడా ప్రజలందరూ చూశారు. అదేవిధంగా హరికృష్ణ శవాన్ని అడ్డం పెట్టుకుని చేసినటువంటి రాజకీయాలను కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ, ఈ తెలుగు ప్రజలందరూ చూశారు. కాబట్టి బై బై బాబు అంటూ తరిమి తరిమి కొట్టారు. ఈ రాష్ట్రంలో ఉండేదానికి ప్రజలకు మొహం చూపించుకోలేక పారిపోయి బంజారా హిల్స్లో నెత్తిన గొడ్డేసుకొని మూలను కూర్చున్నావు అధికారాన్ని కోల్పోయి. అప్పుడప్పుడు గజకుక్కలేసి కుయ్యం మొర్రని మొరిగినట్టు జూమ్ మీటింగ్లు పెట్టుకొని రైతుల్ని రెచ్చగొట్టి రైతులతో తీటిచ్చడం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, సర్పంచుల్ని రెచ్చగొట్టి సర్పంచుని దగ్గర బూతులు కూయించడం, అమరావతిని అడ్డం పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి రైతుల్ని, రైతులని చెప్పుకుంటున్నటువంటి రియలెక్టర్ని వాళ్ళ దగ్గర బూతులు మాటలు మాట్లాడించడం, ఆడ మగ తేడా తెలియకుండా అసలు మహిళలు మాట్లాడలేకూడని మాట్లాడలేనటువంటి మాటల్ని నీ తెలుగు మహిళల పేరుతో మాట్లాడించడం అందరూ మీడియాలో చూశారు. అందుకనే ప్రతి ఎన్నికల్లో బుద్ధొచ్చేలాగా తీర్పునిచ్చినప్పటికీ కూడా నీకు ఇంకా బుద్ధి రావట్లేదు. చంద్రబాబు నాయుడు లాంటి నీచమైన దిగజారుడు రాజకీయాలు చేయడం, ఇటువంటి చెంచాల దగ్గర ప్రెస్ మీట్లు పెట్టించి కారుకూతలు కూయించడం అనేది ఇకనైనా మానుకోకపోతే ఈ రాష్ట్ర ప్రజలు క్షమించరు, ఈ రాష్ట్ర మహిళలు క్షమించరు.